మూడు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, నాకు అలా అలా జరిగిపోయింది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వెంకటరెడ్డి గారు పాయింట్ ఏంటంటే, విడాకులు తీసుకోవడానికంటే ముందే పెళ్లి చేసుకున్నారు, అది ఎథికల్ గా కరెక్ట్ కాదు కదా, దాన్ని ఎందుకు మేము ప్రశ్నించకూడదు? ఇప్పుడు ఆ రోజు విడాకులు ఇవ్వకుండా ఇంకొక ఆమెతో సంసారం చేశాడు, మీరు చూసారా? మరి చెప్పి కేసు పెట్టచ్చు కదండి, ఆయన పెళ్లి లీగల్ గా పోవచ్చు కదా, లీగల్ మాట్లాడుతున్నారు కాబట్టి. ఏ సందర్భంలో ప్రస్తావించినా సరే, ఒక నిమిషం అండి, ఏ సందర్భంలో ప్రస్తావించినా రాజకీయ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ అంశాలపై చర్చ జరగడం అనేది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు, జనాలకు ఉపయోగపడే సబ్జెక్ట్ కాదు, ముఖ్యమంత్రి గారి స్థాయిలో అసలు సార్ అమ్మఒడి కార్యక్రమం ఎంత మందికి ఇచ్చారు, ఏంటి విద్యాకానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఈ విద్యారంగంలో జరిగిన సమూల మార్పులు, వీటి మీద డిబేట్ చేయమండి సార్, వీటి మీద డిస్కస్ చేయమండి. అలా కాకుండా ఎవరో ఏదో కొట్టుకుంటారు సార్, ఎక్కడో ఏదో కుసుమ కుమార్ గారు, మీరు ఒక నిమిషం కుసుమ కుమార్ గారు, మీరు సార్ నేను ఒక్కటే పాయింట్ అడుగుతానమ్మా, ఇది ఇది డిబేటబుల్ అంశమా కాదా మీరు చెప్పండి. 15 ఏళ్ళ అబ్బాయికి 20 ఏళ్ళ అబ్బాయికి రాజకీయాలు ఏంటమ్మా? 15 సంవత్సరాల కుర్రాడు 20 సంవత్సరాల కుర్రాడు మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ ని మీరు పదే పదే ప్రస్తావిస్తూ ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది, దానికి ఒక కులాన్ని అంటగట్టం, ఈ కులానికి సంబంధించిన వ్యక్తి సార్, ఇద్దరు అబ్బాయిలకు సంబంధించి వాళ్ళ చదువుకునే ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు, వాళ్ళకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఏం జరిగింది అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. సో దానికి పొలిటికల్ పార్టీకి ఏంటి సార్ రిలేషన్? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది చెప్తుంది, ఆ అండ చూసుకునే అతను ఇలా చేశారు, వాళ్ళ ఫాదర్ చేస్తే వాళ్ళ ఫాదర్ అనాలి సార్. ఇప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని నేను చనిపోతే దాన్ని పొలిటికల్ అంశంలో తీసుకొచ్చి వైసీపీ మీద తోయాలని ప్రయత్నం చేశారు. ఇయ్యా అంటే మీరు చేస్తున్న రాజకీయం కోసం శవాల మీద పేలాలు ఏరుకొని తింటానంటే తిన్న రాజకీయాలు చేస్తా ఉంటే ఈ మేమంటే ఇవన్నీ ప్రస్తావిస్తా అంటే మీకు అందరు కోపాలు వస్తుంది. అసలు మీకు ఎందుకండి అంత భయం పవన్ గారి పైన? ఈ రోజు భయపడాలి, ఈసారి అసెంబ్లీకి వెళ్తుంటే ఈసారి అసెంబ్లీకి అడుగు పెడతారన్న భయం తోటి ఆయన అడిగే ప్రశ్న. అసెంబ్లీకి అడుగు పెట్టాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయమ్మా నేను చెప్తానండి. ఒకటి ఒకటి ఇమీడియట్ గా అడుగు పెట్టచ్చు, మిస్టర్ పాస్ తీసుకొని, లేదా సినిమా సెట్టింగ్ రామోజీ ఆల్రెడీ వేసి ఉంది అక్కడ అక్కడ పవన్ కళ్యాణ్ నేను అంటే డైరెక్ట్ ప్రమాణ స్వీకారం చేసేసి రామోజీ ఫిల్మ్ సిటీలో సీఎంఓ లేదంటే లేదంటే ఇంకో పిఎంఓ కూడా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటల పైన ఎవరికైనా చాలా చాలా మందికి అభ్యంతరాలు ఉండొచ్చు, జనసేన పార్టీకి మాత్రమే కావచ్చు, పిల్లల ముందు ఆ విషయాలు ఎందుకు మాట్లాడారు అని. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న భాష, పైన కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భాష ఈ రోజు మాట్లాడింది సరైనది కాదనుకుంటున్నారో వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష కూడా సరైనది కాదని అనుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు నాయకులు ఉద్దేశించి మాట్లాడుతున్న భాష కూడా సరైనది కాదని అనుకుంటారు. ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుంచి ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలు కూడా ఎప్పుడు వీళ్ళకి ఇంకేది దొరకదండి, మూడు పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజీ, ఈ మూడు పాయింట్లు తప్పితే ఇంక వీళ్ళకి రెండు ఇంకా రెండో పాయింట్ వీళ్ళు దొరకడం లేదు. చూడు ప్యాకేజీ అన్నారు, వీళ్ళు ఎవరైనా ఇప్పించినారా? వీళ్ళు మీ మధ్యవర్తులుగానే ఉన్నారా? వీళ్ళు ఇష్టాంటే ఏమైనా తొంగి చూసారా? ప్రజల సొమ్ము దోచుకొని పవన్ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన పదవి నుంచి పెంచుకొని ఈయన దోచుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఈయన కోట్ల రూపాయలు దాచుకోవడం దోచుకోవడం ఈయనకు తెలియదు. కానీ ఈయన ఈయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో నాయకులు, మహిళా నాయకులు, ఎవరు కూడా మేము దోచుకున్న వాళ్ళం కాదు, మాకు తెలియని కూడా తెలియదు అలాంటి పాటలు మా నాయకుడు మాకు నేర్పడాలి. కాబట్టి ఈ రోజు మీరు ప్రజావేదిక పైన, ఈ రోజు ప్రజావేదిక పైన అసభ్యకరమైనటువంటి మాటలు ఇవి. అసలు పిల్లలకు ఎన్ని
పబ్లిక్ కో మంచి మెసేజ్ వస్తాడు వ్యక్తి 4 సంవత్సరాలకు ఒకసారి కారు మార్చినట్టుగా కళ్ళాలు మారుస్తున్నాడు చెప్పు తప్పేంటి దాంట్లో జరిగిందో చెప్పు వ్యక్తిగత విషయము ప్రజలకు కావాల్సింది ఏంటండి, ప్రజలకు కావాల్సింది ప్రజా సేవ కావాలి, ప్రజలకు సేవ చేయాలి, రాష్ట్రం అభివృద్ధి పట్ల నడవాలి, పేదలకు మనకు మూడు పుట్ల అన్నం తినాలి, వాళ్ళకు ఉండడానికి ఇలాంటి సంక్షేమ పథకాలు కలపాలి. వ్యక్తిగత విషయాలు వాళ్ళకి ఎందుకండి, అవన్నీ పవన్ కళ్యాణ్కి ఆ లక్షణాలు ఉన్నాయా లేవని ప్రజలు నిర్ణయిస్తారు. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, మీరు వాళ్ళని తిడుతున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారు కానీ